వెల్కమ్ టు మైక్ టీవీ నేను మీ ప్రశాంత్ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న వేళ రాష్ట్ర రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి ఒకవైపు పొత్తుల భాగం అనేది వచ్చింది ఇక బీఎస్పి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనేది మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది ఒకవైపు ఆర్ఎస్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇక వారి పొత్తును మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదొక అంశం అయితే మరొక అంశం ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వంద రోజుల పూర్తి కాబోతుంది వంద రోజుల పరిపాలనలోనే మేము అంతా మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి అన్ని అంశాలను మేము ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం ఈ రెండు అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా విశ్లేషకులు మహేష్ గారు మనతో పాటు ఉన్నారు ఇక అన్ని విషయాలు అడుగుదాం నా నమస్తే నమస్తే ప్రశాంత్ అన్న ప్రధానంగా రాష్ట్రంలో పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఇక రోజు రోజు పరిణామాలు అయితే మారిపోతూ ఉన్నాయి క్లియర్గా చూస్తున్నారు దాంతోపాటు అసలు ఎవరూ ఊహించలేదు నాకు తెలిసి బీఎస్పీ వెళ్తే కాంగ్రెస్ తోటి వెళ్తుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ బీఆర్ఎస్ తోటి వెళ్ వెళ్ళిన నేపథ్యం నిన్న మనం చూసాం ఇద్దరు పొత్తులు పెట్టుకున్నారు ఆ పొత్తులో భాగంగా చాలా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అసలు ఆ పొత్తును మీరు ఏ విధంగా చూస్తారు దాదాపు మీరు గత ప్రభుత్వాల సిచ్యువేషన్ చూసారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తున్నారు ఎట్లా ఎట్లా చూస్తారు అసలు సార్ నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో నేను కనీసం ఒక మూడు జనరల్ ఎలక్షన్స్ని చూసిన ఇప్పటిదాకా మొన్న జరిగిన దాంతో నాలుగోది ప్రతి ఎన్నికలప్పుడు కూడా పొత్తులు ఒప్పందాలు అవగాహన లేదంటే ఒక పార్టీ నుంచి ఒక కూటమి నుంచి బయటకు వెళ్ళిపోవడం అనే అంశం కొత్త కాదు కాదు అది ఇప్పుడే కాదు జవహర్లాల్ నెహ్రూ గారు అత్యంత బలంగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే అత్యంత బలహీనంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ దాకా లేదు బీజేపీ రెండు సీట్ల నుంచి మొదలుకొని ఈరోజు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు ఓకే దేశాన్ని వెళ్తున్నటువంటి సందర్భంగా కూడా ప్రతి ఎన్నికల సందర్భంగా ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల నామినేషన్ ముందు రోజు వరకు కూడా ఈ పొత్తులు అవగాహనలు ఇతర ఇతర అంశాలు చాలా చాలా సహజం ఓకే అది నాకైతే పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు మీరు అన్నట్టు ఆసక్తికరంగా అనిపించింది ఎందుకంటే నిన్నటిదాకా ఆయన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ బిఆర్ఎస్ పార్టీ పైన కానీ కొంత విమర్శనాత్మకంగా ఉన్నారు ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇదే ఆర్ఎస్పి గారు ఒక స్కూల్స్ ని విజయవంతంగా అద్భుతంగా నడిపించి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడానికి అప్పటి ప్రభుత్వం సహకారంతో గట్టిగా పనిచేసింది ఒక పూర్ణ నుంచి మొదలుకొని పెడితే ఒక వందల మంది పూర్ణలను తయారు చేసినారు ఆయన కాబట్టి అప్పుడు ఆయన ఉన్నటువంటి ప్రభుత్వంతో ఏదో తీవ్రమైన శత్రుత్వం ఉంది అసలు ముఖాలు చూసుకోలేంత రాజకీయ వైరుధ్యం ఉంది అనడానికి కూడా లేదు ఒకవేళ ఆయన ఏదన్నా గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి విమర్శలు కనుక చేసి ఉండి ఉంటే అది కేవలం రాజకీయ పరమైనటువంటి కోణము ఒక సుహృావ పూరితమైనటువంటి వాతావరణం అంటారు కదా ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి విమర్శలుగానే చూడాలి కానీ ఆయన కొంతమంది రాజకీయ నాయకులు కేసీఆర్ గారినో లేదంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ మంత్రులను తిట్టినంత అన్యాయంగా కానీ అగ్లిగా కానీ ఆయన బిహేవ్ చేయలేదు ఎప్పుడు కూడా ఓకే కాబట్టి ఈరోజు ఆ పార్టీ అటు బీఆర్ఎస్ కానీ బీఎస్పి మధ్యలో ఉన్నటువంటి పొత్తు అనేది ఆశ్చర్యం కంటే కూడా ఆసక్తికరంగా ఉండడం కరెక్ట్ ఓకే ఇంకొకటి అన్న సరే పొత్తులు ఎత్తులు అది కామన్ ఎన్నికల ఈ ప్రజాస్వామ్య దేశంలోనే కామన్ కానీ ఆర్ఎస్పి విషయానికి వచ్చేసరికి చాలామంది అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించిన దళితుల యొక్క వారి ఆత్మగౌరవాన్ని ఇక గతంలో ఆయన చెప్పినట్టు దొర ఏంది దొర పీకుడు ఏంద్రో అనే కాన్సెప్ట్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇక ఆయనకు ఈయనకు చాలా అంటే భావస్వారూప్యత లేదు ఇక వెళ్తే వేరే పార్టీలకు వెళ్తారు అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దాంతోపాటు ఆయన విధానం కూడా అదే కనబడ్డది కానీ ఒకేసారిగా దళితుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు అందుకే ఆయన బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు అనేది మాత్రం ఆయన ఇంకో వర్గం చెప్తున్న సందర్భం నిజంగా ఆ పరిణామాలు ఉంటాయా అంటే ప్రశాంత్ ఇక్కడ ఒక మాట చెప్పాలా కొంచెం మోమాటం లేకుండా మాట్లాడుకుంటే ఈ ప్రశ్నకి ఇప్పుడు ఆత్మగౌరవం రాజకీయాలలో అవగాహన ఒప్పందాలు పొత్తులు అని వచ్చేసరికి ఈ సమాజంలో ఎంత విరుద్ధమైనటువంటి భావాలు ఉంటాయంటే ఒక వ్యక్తి అది దళితుడు కావచ్చు అగ్ర కులం సంబంధించిన వ్యక్తి కావచ్చు రాజకీయ విశ్లేషకుడు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీలో పొత్తు పెట్టుకున్నప్పుడు దాని కులం కోణం నుంచి చూడరు ఓకే ఎప్పుడైతే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేత దళిత గిరిజన నేతలు ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు కనుక పొత్తు పెట్టుకోవడానికి కానీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కానీ ఎన్నికలలో ప్రామిస్ చేసినప్పుడు కానీ సడన్ గా తీసుకొచ్చేస్తారు ఏంటిది ఈ విలువలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టడము లాంటి ఒక విచిత్రమైనటువంటి అనాలసిస్ తీసుకొస్తారు అసలు ఒక మాట నేను గట్టిగా అడగదించుకున్నా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన వర్గాలకు మాత్రమే విలువలుండాలా లేదు పేర్ల ఇంకా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ పార్టీలో బుట్టి ఆ పార్టీలో పెరిగి ఇంకో పార్టీల ఇంకా పెద్ద లీడర్లు లేదు ఉన్న పార్టీని సడన్ గా మూసేసి ఇంకో రాష్ట్రంలో వెళ్ళి అటు పిసిసి ఇన్ఛార్జీలుగా వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడారు ఇదే రాజకీయ నాయకులు ఇదే విశ్లేషకులు ఇదే జర్నలిస్టులు ఇదే కార్యకర్తలు ఎవరు మాట్లాడారు అప్పుడు నేను ఇంకా కి చెప్తాను మో మాట లేకుండా టీఆర్ఎస్లో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీలో పెరిగి కాంగ్రెస్లో వెళ్ళి ఢిల్లీలో కలిసి పిసిసి ప్రెసిడెంట్ అయి ఈరోజు ముఖ్యమంత్రి అయింది ఓకే ఆయనకు రాజకీయ విలువలు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఐడియాలని తాకట్టు పెట్టిరు అనే మాట ఎవరు అన్నారు ఇంకొక మాట నిన్నటి దాకా తిట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి షర్మిల కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీలు ఈరోజు కలిసి అడగోలుగా అటు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని సోనియా గాంధీ దాకా అడగోల్గా మాట్లాడి సడన్గా ఒక రాత్రి ఫ్లైట్ వేసుకొని వెళ్ళి ఢిల్లీలో పార్టీని మెరుజ్ చేసి ఢిల్లీలో పార్టీని మెర్జ్ చేసిన వెంటనే మళ్ళీ ఆంధ్రాలో దిగి ఇప్పుడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నాను ఓకే మరి ఎవరైనా ఒక్కరైనా ఒక్క వ్యక్తి అయినా ఇంతమంది మాట్లాడతారు కదా ఆమె సామాజిక వర్గం కానీ లేదా ఇతర సామాజిక వర్గాలు కానీ షర్మిల కానీ లేదంటే రేవంత్ కానీ ఆయా సామాజిక వర్గాలను కానీ ఆయా పార్టీల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వేరే పార్టీలో పోయిందని అడిగిందా అంటే ఏంటిది ఆర్ఎస్పి గారు దళిత సామాజిక వర్గంలో పుట్టి పార్లమెంట్లో వెళ్ళి పార్లమెంట్లో తన వాయిస్ వినిపించాలి అందుకోసం తనకు అనుకూలంగా ఉన్నటువంటి తన ఐడియాలజీకి అనుకూలంగా ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులలో వాళ్ళ అలైన్ కావడం ఒక పాపమా ఒక నేరమా అంటే ఏంటిది ఈ మొత్తం రాజకీయాలలో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు మాత్రమే విలువలు అనేటువంటి ఒక మాస్క్ వేసి వాళ్ళని అటు చట్ట సభలలోకి పోకుండా ఆపడమే మీ ఉద్దేశమా నేను స్టేట్గా అడుగుతున్నాను ఈరోజు అవును అంబేద్కర్ ఏం చెప్పిండండి ఫస్ట్ బోధించండి సమీకరించండి పోరాటం చేయండి అన్న అవును దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా ఆర్ఎస్పి గారు గత ఐదారు ఏళ్ళుగా బోధించిండు సమీకరించిండు ఈరోజు పోరాటం చేసిండు పోరాటం అంటే ఏంటిది ఒకటి గెరిలా పోరాటం ఉంటుంది డైరెక్ట్ వార్ ఉంటుంది వార్ ఫేర్ లో వంద రకాలు ఉంటది రాజకీయం అంటే కూడా ఒక యుద్ధం ఈ రోజు నిండ దాకా జరిగినటువంటి యుద్ధం ఏ ఏ పార్టీ నుంచి బి పార్టీకి ఉంది ఈరోజు బి పార్టీ నుంచి సి పార్టీకి అవుతుంది అందులో నా స్థానం ఏంటిది నేను ఎంచుకున్నటువంటి తొవ్వకి ఆయన ముఖ్యంగా ఒక మాట అన్నాడు కి ఒక అండగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు సెక్యులరిజం అనేటువంటి భావన చాలా ప్రమాదకర పరిస్థితులలో ఉన్నది అనేటువంటి మాట అన్నాడు ఇది ఊరికేనే తీసుకోవాల్సిన అవసరం లేదు నిన్న మొన్న గతంలో జరిగినటువంటి ఈ అరవై రోజులు డెబ్బై రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలలో ఆయన బలంగా కొంత సానుకూలంగా ఉన్నట్టు కనిపించినటువంటి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోడీతోని కొంత అలైనట్టు అలైనట్టు కనిపించింది ఆయనకి అది ప్రజలు కూడా చూస్తున్నారు ఓకే అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి వ్యక్తిగా నాయకునిగా ఆయనకి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది కేవలం దాని కులం కోణంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సామాజిక వర్గం కోణంలో కనుక చూసి ఆయనకి మాత్రమే అయ్యేటట్టు మీ మీ అనుకూల ప్రయోజనాల కోసం విలువలు అనేటువంటి మాస్క్ అద్ది ఆయనని కానీ ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క రాజకీయ అభ్యున్నతిని ఆపాలనేటువంటి కుట్ర చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు విలువల ముచ్చటెత్తు తాకట్టు పెట్టినటువంటి మాట మాటతారు ఇక అన్న ఏంటంటే ఇంకొక వర్గం నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది గతంలో కూడా అంటే మీరు విశ్లేషణ సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కమ్యూనిస్టులను కూడా కేసీఆర్ చాలా దగ్గరగా తీసుకున్నారు ఇక వాళ్ళతోటే నా ప్రయాణం అని చెప్పారు కానీ కమ్యూనిస్టులను పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు బీఎస్పీ ఆర్ఎస్పిని తెర తెర మీదకి తీసుకొచ్చుకున్నారు పొత్తులు పెట్టుకున్నారు ఈయన కూడా అదే పరిస్థితి తీసుకొస్తారు విస్మరిస్తారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట నిజంగా అట్లనే ఉండబోతుందా అంటే రాజకీయాలల్లో మినిమం రాజకీయమైనటువంటి పదానికి అర్థం తెలిసిన ప్రతి ఒక్కరికి ఒక సామెత గుర్తుంటుంది రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేది ఉండరు అనేది ఇప్పుడున్న పరిస్థితులల్లో ప్రతి ఎన్నిక ఒక ప్రత్యేకం ఒక ప్రత్యేక సందర్భంలో జరుగుతుంటుంది ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నిక కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జరుగుతుంది ఈరోజు భారతదేశం వ్యాప్తంగా బీజేపీ విస్తృతంగా బలంగా తెరపీకొస్తుంది నాలుగు వందల సీట్లు గెలుచుకుంటామని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో సెక్యులరిజానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు కానీ సెక్యులరిజం ని కాపాడాలనుకున్నటువంటి వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఒక తాటి పైకి వచ్చి తమ తమ స్థాయిలో యాంటీ బీజేపీ లైన్ తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్పి గారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతోని వెళ్తా అన్నారు ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గతంలో కమ్యూనిస్టులతోని కేసీఆర్ గారు ట్రావెల్ చేసినారు మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయినారు కదా మరి రేపు బీఎస్పీ పరిస్థితి ఏమైతుంది అని అన్నారు రాజకీయాలలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఇదే కమ్యూనిస్టులు ఒక సీటు ఇస్తామో రెండు సీట్లు ఇస్తామో మూడు సీట్లు ఇస్తామో అనేటువంటి మాట నీకు గాని నాకు గానీ తెలిసేటువంటి అవకాశం లేదు అదే ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూర్చుని ఒక రూమ్ లో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఒక ఒప్పందం ఉంటది ఆ ఒప్పందంలో నేను నీకు ఒకటి ఇస్తా అని చెప్తాను నువ్వు నాకు రెండు ఇస్తా అని చెప్తావు కానీ ఆ మాట సడన్ గా ఎన్నికల ముందుకు వచ్చేసరికి నువ్వు పది కావాలి నేను ఇరవై కావాలంటే నడవదు ఓకే కాబట్టి అదని రెండు పార్టీల అంతర్గత వ్యవహారాలు వెళ్లిపోయే సందర్భంలో కూడా కమ్యూనిస్టులు కేసీఆర్ గారి అడగోలుగా దిట్టలేదు అడగోలుగా ఏం మాట్లాడలేదు వాళ్లకు వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఒకటో రెండో సీట్లతో సంతృప్తి చెందిరు కాబట్టి ఆ పార్టీ పోయినరు కాబట్టి ఆ రెండు పార్టీలకు లేనటువంటి బాధలు కానీ ఆ రెండు పార్టీలకు లేనటువంటి ఇతరత్ర ఇబ్బందులు కానీ మనకు ఆర్ఎస్పి గారి విషయంలో కానీ లేదంటే బీఆర్ఎస్ విషయంలో కానీ ఇతరులకు ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను పైగా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఒక కోర్ ఐడియాలజీ ఉంది దట్ ఈస్ సెక్యులరిజం సెక్యులరిజానికి సంబంధించి గత పది సంవత్సరాలు నేను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నేరుగా పనిచేసిన ఓకే ఏ రోజు కూడా ఒక పర్టిక్యులర్ మతానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా అగ్రెసివ్గా వెళ్ళినటువంటి సందర్భం లేదు పైగా అనేక సందర్భాలలో ఎవరికైతే మైనార్టీల యొక్క హక్కులు కాపాడే విషయంలో వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఏ రోజు కూడా వెనక్కి పోలేదు ఎందుకంటే మన సెక్రటేరియట్కి సంబంధించినటువంటి మజీద్ విషయంలో కానీ మందిర్ విషయంలో కానీ చూసినాం ఒక అత్యంత బ్యాలెన్స్డ్ అప్రోచ్తోని అద్భుతమైనటువంటి శాంతియుతమైన వాతావరణంలో వాళ్ళందరిని ఒప్పించినటువంటి పరిస్థితి కనిపించింది పైగా కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పారు ఈ తెలంగాణ సమాజం ఇంకా చాలా దూరం అభివృద్ధి పదంలో పోవాలంటే మతం అనేటువంటి రాజకీయ ధోరణుల నుంచి బయటకు రావాలి అభివృద్ధి మతం అనేది కావాలి కానీ మతం ఆధారంగా రాజకీయాలు ఉండొద్దని చెప్పినారు ఆ దిశగా తన పార్టీ లైన్ ఉంటుంది పదే పదే చెప్పినారు ఓకే సో నిన్నటిదాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి రకరకాల ప్రచారం చేసిన దాని తాలూకు కొంత నెగిటివ్ ప్రభావం ఎన్నికలలో ఇబ్బంది అయినా కానీ ఆయన ఏ రోజు కూడా బీజేపీ వైపు చూడలేదు ఎగ్జాంపుల్ చెప్తే కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చూస్తే తెలంగాణలో అత్యంత సెక్యులర్ లీడర్ ఎవరైనా ఉన్నారో అని అంటే అది ముమ్మాటికి కేసీఆర్ గారే ఓకే రైట్ అన్న ఇంకొకటి ఏంటంటే నిజంగా ఇటు అదే అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల పొత్తు ఆ కలయిక ఎట్లా చూస్తారంటే చెప్పారు అసలు ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు ఉన్న బీఆర్ఎస్ ఒకవైపు వన్ టూ పర్సెంట్ ఉన్న బీఎస్పి ఒకవైపు ఈ రెండింటి మధ్యలో ఎవరికి ఎడ్జ్ కాబోతుంది ఎవరికి లాభం జరుగుతుంది లేకపోతే ఎవరికి నష్టం కలగబోతుంది అంటే మీరు ఏం చెప్తారు అసలు అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉంది ఈ ఎన్నికలల్లో నలభై శాతం ఓట్లు ఉన్నాయి ఓన్లీ రెండు శాతం ఓట్లే ఉన్నాయి రెండు శాతం ఉన్నటువంటి పార్టీ ఉంది ఇది బీఆర్ఎస్ బీజే ఐ మీన్ బీఆర్ఎస్ అండ్ ఆర్ఎస్పి గారికి సంబంధించిన బీఎస్పీలకు సంబంధించినటువంటి మాట చెప్తారు కదా అయితే ఎప్పుడు కూడా వీళ్ళందరూ గుర్తు అంటే ఆర్ఎస్పి గారిని మరి కేవలం రెండు శాతం ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి ఎందుకు చూడట్లేదు పొత్తు పెట్టుకునే విషయంలో అప్పుడేమంటారు దళిత సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలకు సం కాంప్రమైజ్ అయినటువంటి రకరకాల అడగోలు మాటలు మాట్తారు కదా మరి నీకు అనుకూలమైన వాదన ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దళిత గిరిజన వర్గాలకు ఆయన ప్రతినిధి అని మీరు అంటారు కానీ మీరు మళ్ళీ విమర్శించే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ టూ పర్సెంటే ఉన్నాయి బీఎస్పీకి ఎట్లయిజ్ అవుతుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్కి అని అంటారు అయితే మీరు అదన్నా నిజం కావాలి అయితే ఇదన్నా నిజం కావాలి ఓకే సరే ఇది ఒక నిమిషం పక్కన పెడదాం వాళ్ళ విశ్లేషకు వాళ్ళనే వదిలిద్దాం రాజకీయాలలో ఎప్పుడు కూడా టూ ప్లస్ టూ అంటారు అది ఫోర్ ఎప్పుడు అవ్వదు అది త్రీ అవ్వచ్చు థర్టీ అవ్వచ్చు ఎయిటీ అవచ్చు ఎయిట్ హండ్రెడ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఒక చిన్న చేంజ్ రాజకీయ సమీకరణాలలో ఒక చిన్న చేంజ్ ఒక చిన్న మార్పు అనేది అతిపెద్ద రిజల్ట్ ఇచ్చిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరన్న మాటకే వస్తున్నాను నేను ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఓటు లెస్ దెన్ టూ పర్సెంట్ ఉంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తార్మార్ కావడానికి మీరు అన్నట్టు ఆ టూ పర్సెంట్ యాడ్ అయితే టెక్నికాలిటీ ఆన్ పేపర్ పేపర్ అయితే ఆ రెండు పర్సెంట్ సీట్ వస్తే బీఆర్ఎస్ ప్లస్ టూ పర్సెంట్ ఆఫ్ బిఎస్పి కలిపితే కాంగ్రెస్ కంటే ఎక్కువ రిజల్ట్ వస్తాయి అని చెప్పేసి టెక్నికల్ ప్రూవ్ అవుతుంది కదా మీరు అన్నారు కదా ఎవరికి ఎడ్జ్ అనేది డెఫినెట్ గా ఇరు పార్టీలకి ఎడ్జ్ ఉంటుంది ఇంకోటి ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లయితే అన్నీ చూసుకొని పెళ్లి చేసుకుంటామో సోపర్ చేసినప్పుడు ఎట్లయితే అన్నీ చూసుకొని సోపర్ చేస్తారో రాజకీయ పొత్తులు కూడా ఊరికే అట్లా ర్యాండమ్గా ఏదో లో జరిగాయి అన్ని సమీకరణాలు ఉంటాయి ప్రయోజనాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి రెండు కలిస్తే ఏమవుతుంది ఏంటిది లాభం ఏంటిది అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి అధ్యయనం విశ్లేషణ ఆ రెండు పార్టీలు చేసుకున్న తర్వాత నేను కాబట్టి డెఫినెట్గా రెండు పార్టీలకి ఎడ్జ్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది బలం ఉందని మేము చెప్పుకునేటువంటి దళిత సామాజిక వర్గం నుంచి ఓట్లు పెద్ద ఎత్తునటు బీఆర్ఎస్ అండ్ బిఎస్పి కూటమికి మళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దట్ అది నా అంచనా ఓకే ఇక రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పు రాబోతుంది ఇటు ఈ రెండు పార్టీల యొక్క పొత్తు అంటే మీరు ఏం చెప్తారు మీ అంచనా ఏంటి అసలు అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నా ఓకే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఒక పొలిటికల్ షేప్ తీసుకున్న రోజు ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ టూ థౌజండ్ టైంలో ఓకే పార్టీల వారీగా ఎవరు లేరు పార్టీల వారీగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఒక రాజకీయ పరమైన రూపం తీసుకుంది ఆ రూపం తీసుకున్న క్రమంలో ఆ రోజు ఒక్కటే ఒక ఎమ్మెల్యే ఉన్నారు కేసీఆర్ గారు సో ఆ తర్వాత ఆ నెంబర్ మెల్లిగా 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 వచ్చింది అయితే ఏదైనా ఒక సామాజిక మార్పు జరిగినప్పుడు రాజకీయ పరిణా రాజకీయ పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఇది అంటారు కదా ఏళ్ళ మైళ్ళ ప్రయాణం కూడా ఒకటి అడుగుతో మొదలైనా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద హెచ్చరిక ఎందుకంటే వంద రోజులు కూడా మీరు పూర్తి చేసుకోలేరు రెండు రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ప్లస్ దళిత సామాజిక వర్గానికి ప్రధానమైనటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం అంటేనే ఇప్పుడున్నటువంటి పాలక పక్షానికి ఇది ఒక హెచ్చరిక సరే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా ఇదే డినయల్ మోడ్లో ఉంటారా టూ పర్సెంట్ పార్టీతో ఏమవుతుంది అనేటువంటి రకరకాల మాటలు ఎగ్జాక్ట్గా ఒక ఇరవై ఐదు సంవత్సరాల కింద తెలంగాణ విషయంలో కూడా అప్పటి చంద్రబాబు నాయుడు కానీ అప్పటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇట్లాగే మాట్లాడి ఏమవుతుంది టీఆర్ఎస్ పార్టీతో అన్నారు ఏమైందో చూసారు అందుకే నేను అనుకుంటాను ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు త్వరలోనే రాబోతున్నాయని నాకు అనిపిస్తుంది ఇది మొత్తానికి ఈరోజు ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రశాంత్